ఇవాళ ఎవరు ఊహించుకోని విధంగా ఇవాళ కన్నూర్ గ్రామంలో దాదాపు 10 కోట్ల రూపాయల ఇనాగరేషన్స్ ఇవాళ చేసినాం. ఇదేదో శంకుస్థాపనలు కాదు, పనులు పూర్తి చేసి ఓపెనింగ్ చేసినాం. అంటే ఇవాళ కేసీఆర్ గారి పనితీరుకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇవాళ పొద్దున్నే గూడూరు గ్రామ పంచాయతీలో కూడా దాదాపు 8 కోట్ల రూపాయల వరకు కంప్లీట్ చేసి ఇవాళ ఓపెన్ చేసి రావడం జరిగింది. కన్నూరుకి రాగానే 10 కోట్ల రూపాయలు అంటే దాదాపు 18 కోట్ల రూపాయల వర్క్లు ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు మీకు గుర్తుంటుంటే తెలంగాణ రాకంటే ముందు 50,000 లక్ష రూపాయల కోసం సర్పంచ్ వచ్చి మాలాంటి ఎమ్మెల్యేల దగ్గరనో ఎమ్మెల్సీల దగ్గరనో వచ్చి అడుక్కొని వచ్చేది. కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కోట్లాది రూపాయలు ఇవాళ గ్రామాలకు తెస్తున్నారంటే ఇదే బంగారు తెలంగాణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవ్వరు అవునన్నా కాదన్నా మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కాబోతా ఉన్నారు. ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ 119 నియోజకవర్గాలలో ఫస్ట్ సీట్ని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏది గెలుస్తుందంటే అది హుజూరాబాద్ గెలుస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరి ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మరియు ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆశీర్వాదం హుజూరాబాద్ మీద తప్పకుండా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సెలవు. థ్యాంక్ యూ.